दिस न्यूज इज स्पॉन्सर्ड बाय हीरा बैंकेट हॉल फुली एयर कंडीशनर एट सैयद अली चबूतरा नियर शाहगौस होटल। नाजरीन आप सबका इस्तकबाल है ईडीन तेलंगाना न्यूज पर। बीजेपी एमएलए राजा सिंह ने किया बड़ा ऐलान, कहा वो एमएलए की सीट से इस्तीफा देने के लिए तैयार है अगर तेलंगाना के सीएम केसीआर स्पेशल पैकेज अनाउंस करते हैं गोशा महल कॉन्स्टिट्यूएंसी के लिए। मीडिया से बात करते हुए राजा सिंह ने कहा, जब कोई बाय इलेक्शन करीब होता है तो सीएम केसीआर को एससी एसटी बीसी और माइनॉरिटीज की याद आती है और ये जब ही मुमकिन होता है अगर एरिया का वो एमएलए इस्तीफा देता है। तेलंगाना मुख्यमंत्री गारिकी ఒక నివేదిక ఇవాల హుజూరాబాద్ లో బై ఎలక్షన్ వస్తే వేల వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఎట్టి పరిస్థితుల్లో ఆ నియోజకవర్గం గెలవాలి అని మీరు మంచి ప్లాన్ చేసుకున్నారు। ఎస్సీ ఎస్టీ బీసులకి పెద్ద పెద్ద గిఫ్ట్లు ఏనికి మీరు ప్లాన్ చేసుకున్నారు। రైతు బంధులకి ఆ స్కీమ్ కానీ మన ఎస్సీ సబ్ ప్లాన్ కానీ 10-10 లక్షల రూపాయలు మీరు ఇయ్యడానికి మంచి ప్లాన్ చేసుకున్నారు। అంటే బై ఎలక్షన్ వస్తేనే మీకు ఎస్సీ ఎస్టీ బీసీ రైతులు పేదలు అందరు మీకు యాద వస్తారు, లేకపోతే అసలు వాళ్ళకి మీరు మర్చిపోతారు, అసలు వాళ్ళు బతుకున్నారా చనిపోయినారా అని కూడా మీరు అసలు వాళ్ళ గురించి పట్టించుకోరు। ముఖ్యమంత్రి గారు సోషల్ మీడియాలో చాలా వరకు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు, అయ్యా మీరు కూడా రిజైన్ చేయండి, మీరు రిజైన్ ఇస్తే మన నియోజకవర్గం కూడా అట్లాంటి మంచి మంచి గిఫ్ట్లు వస్తుంది, ఎస్సీ ఎస్టీ బీసీలకి ఇంటింటికి 10 లక్షల రూపాయలు కూడా వస్తుంది అని సోషల్ మీడియాలో ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు। ముఖ్యమంత్రి గారు, నేను రాజా సింగ్, గోషామిల్ నియోజకవర్గంకి 2 సార్లు గెలిచిన ఆయన ఎమ్మెల్యే, నేను దండం పెట్టి మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, నేను కూడా నా నియోజకవర్గం నుంచి నేను రిజైన్ చేయడానికి రెడీ, ఎప్పుడంటే అప్పుడు నేను రిజైన్ చేసేస్తా, నా నియోజకవర్గంలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ ఇంకా పేద ఓసీలు కూడా ఉన్నారు, వాళ్ళ గురించి ఒక మంచి ప్యాకేజ్ మీరు ప్లాన్ చేయండి, ఇంటికి ఒక 10 లక్షల రూపాయలు మీరు ప్లాన్ చేయండి। నా దగ్గర కూడా చాలామంది పేద ప్రజలు ఉన్నారు, చాలా వరకు డెవలప్మెంట్స్ ఇంకా చేయాలి, అంటే కష్టపడి మేము డెవలప్మెంట్ చేస్తున్నాం, ఎక్కువ శాతం మున్సిపల్ ఫండ్ ఎంఐఎంకి వెళ్ళిపోతుంది, వాటర్ వర్క్స్ ఫండ్ ఎంఐఎంకి వెళ్ళిపోతుంది, మేము ఫండ్ తీసుకోవాలంటే బాగా కష్టపడి బాగా కొట్లాడి కొద్ది కొద్దిగా ఫండ్ మేము తీసుకుంటున్నాం, మీ దృష్టిలో కూడా చాలాసార్లు నేను ఫైల్ తీసుకొని వచ్చినా మీరు అధికారులకి హాయ్ చేసేస్తా ఇప్పుడే చేస్తా రేపే చేస్తా ఇమీడియట్ చేస్తా అది నాతో అవుతుంది అది పెద్ద మాట కాదని మీరు చాలా పెద్ద పెద్ద బాంబులు అసెంబ్లీలో నేను కలిసిన తర్వాత మీరు వేసినారు, కానీ ఇప్పటి వరకు ఏమీ కాలేదు। ఇప్పుడు నా నియోజకవర్గం ప్రజలు కూడా రాజసింగ్ అన్న ఒకసారి మీరు కూడా రిజైన్ చేసేయండి, కానీ రిజైన్ చేసే ముందు మీరు ఫస్ట్ ఒక ప్యాకేజ్ డిక్లేర్ చేయండి, గోషా మహల్ నియోజకవర్గంకి ఇన్ని ప్యాకేజు, 1000 కోట్లు చేస్తారా 100 కోట్లు చేస్తారా అది మీరు ప్యాకేజ్ డిక్లేర్ చేసిన తర్వాత ఇంటింటికి 10 లక్షలు ఇచ్చిన తర్వాత అదే రోజు నేను స్పీకర్ గారి సమక్షంలో కానీ మీ సమక్షంలో కానీ నేను రిజైన్ ఇచ్చేస్తా, చూసుకుందాం। రిజైన్ ఇచ్చిన తర్వాత బై ఎలక్షన్ వచ్చిన తర్వాత మీరు 100 కోట్లు పెడతారా మీరు 1000 కోట్లు పెడతారా ఎవరు గెలుస్తారు ఒకసారి చూసుకుందాం ముఖ్యమంత్రి గారు। అంటే ఇది నేను చెప్పేది మాట కాదు, ఇది ప్రజలు చెప్పే మాట, ప్రజల నుంచి వస్తున్న డిమాండ్, ప్రజల ఆశీర్వాదం వల్ల గెలిచిన ముఖ్యమంత్రి గారు, ఇంకా కూడా ప్రజల ఆశీర్వాదం ఇస్తే ముందు కూడా గెలుస్తామని ఒక నమ్మకం మాకు ఉంది, కానీ మీరు బై ఎలక్షన్ గెలవనికి 100 కోట్లు 1000 కోట్లు అన్ని కుట్రలు ప్రతి ఒక్క కార్యకర్తకి ఏ విధంగా జైల్లో వేయాలి ఏ విధంగా అందరినీ పట్టుకొని జైల్లో పట్టేసి ఆ హుజూరాబాద్ ఎలక్షన్ ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని మీరు ప్లాన్ చేస్తున్నారు కదా, అదే ప్లాన్, దానికైనా ఎక్కువ ప్లాన్, మొత్తం ఫోర్స్ తెలంగాణ పోలీస్ ఫోర్స్ నా నియోజకవర్గంలో పెట్టి ఎలక్షన్ చేపియండి,
ఎవరు గెలుస్తారు చూసుకుందాం ముఖ్యమంత్రి గారు. కానీ నేను రిజైన్ చేయడానికి రెడీ ముఖ్యమంత్రి గారు, ప్లీజ్ ఒక ప్యాకేజ్ డిక్లేర్ చేయండి.